నటుడిగా గాయకుడిగా దర్శకుడిగా ఆల్రౌండర్ అనిపించుకున్న నటుడు ధనుష్. అందుకే ఈజీగా 49 సినిమాలు పూర్తి చేసేశాడు. ధనుష్ ఓన్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ రాయన్. ధనుష్ కి ఇది 50వ సినిమా. మొన్న మధ్య తెలుగు ప్రమోషన్ల కోసం వచ్చినప్పుడు ధనుష్ తమిళంలోనే మాట్లాడాడు. వచ్చిన వాళ్ళంతా నోరెళ్ళబెట్టారు, కనీసం ఇంగ్లీష్ లో మాట్లాడినా బాగుండేదేమో. సినిమాకు టైటిల్ కూడా రాయన్ అని పెట్టారు. రాయుడనో మరోటనో పెడితే తెలుగుకు యాప్ట్ అయి ఉండేది. తెలుగు ప్రేక్షకులే కదా ఎలా రిలీజ్ చేసినా చూస్తారన్నదేమా కావచ్చు. సినిమా చూస్తుంటే ధనుష్ తమిళ ప్రసంగం లాగానే ఏమీ అర్థం కాలేదు, ఎక్కడ హై ఉండదు, ఒక్క పాట కూడా కనెక్ట్ కాలేదు, ఏ సీన్ కూడా ఎమోషనల్ గా ఎలివేట్ కాలేదు. తెలుగు మార్కెట్ హిందీ మార్కెట్ పొటెన్సీ ఎక్కువ కాబట్టి అర్జెంట్ గా ఈ రెండు భాషల్లోకి డబ్ చేసి వదిలిపెట్టినట్టుగా ఉన్నారు. తప్పితే సినిమాలో తమిళ వాసన అలాగే ఉంది. తమిళం సంగతి పక్కన పెడితే తెలుగులో కూడా ఈ సినిమా మీద అంత బజ్ రాలేదు. ధనుష్ మంచి నటుడే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో అతడికి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. ఈ సినిమాలోనూ బాగానే చేశాడు. ఎటొచ్చి కథకుడిగా దర్శకుడిగా రాణించలేకపోయాడని చెప్పారు. ధనుష్ కి ఇది 50వ సినిమా, దర్శకుడిగా అతడికి 2వ సినిమా. దీనికి తోడు సినిమా నిండా పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. సందీప్ కిషన్, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు అన్నమాట. ఏఆర్ రహమాన్ బీజియం కొంత పర్లేదు. ఇంత పెద్ద స్టార్లు టెక్నీషియన్లు ఉన్నా సరే స్టోరీ దర్శకత్వం అనుకున్నంత మేర లేకపోవడంతో సినిమా యావరేజ్ గా మిగిలిపోయింది. ఏదో క్రైమ్ ఫ్లాష్ బ్యాక్, గుట్టుగా కుటుంబం వేరే చోట గడపడం లాంటివి చాలా సినిమాల్లో చూసేశాం. అన్నాదముల అనుబంధం, అన్న చెల్లెలి ప్రేమ, కుటుంబం కోసం అన్నపడే ప్రయాస, ఇలాంటివి మనకేమైనా కొత్త చెప్పండి? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా. దీనికి తోడు గ్యాంగ్ వార్ నేపథ్యం, అన్నకు ఎదురు తిరిగే తమ్ముళ్ళు, ఏమిటో కథ ఎటిటో వెళ్లిపోయింది. సన్ పిక్చర్స్ వారి సినిమా కాబట్టి నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు. కానీ ధనుష్ కథ దర్శకత్వం జోలికి పోకుండా ఉండుంటే బాగుండేదేమో. సందీప్ కిషన్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటిస్తూ పోయారు, గాని అసలు కథే వీక్ గా ఉండి పాత్రలు తేలిపోయాయి. ఈ మూవీలో ప్రత్యేకంగా చెప్పాల్సింది దుషారా విజయన్ గురించి. ధనుష్ చెల్లెలు దుర్గా పాత్రలో అదరగొట్టేసింది. ఆ పాత్ర కూడా కథలో చాలా ప్రాధాన్యం ఇచ్చాడు ధనుష్. అపర్ణ బాలమురళిని ఎందుకు తీసుకున్నారో కూడా తెలియదు. ఆమె మెరిట్ ఉన్న నటి, ఆమెకు తగిన పాత్ర కాదు ఇది. ధనుష్ నటన, దుషారా నటన ఇవే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. రెహమాన్ మ్యూజిక్, కథ, ప్లాట్, నరేషన్, సెకండ్ హాఫ్ ప్రెజెంటేషన్ గట్రా మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవాలి. అన్నింటికి మించి విపరీతమైన హింస, ఓ ప్రేక్షకుడిగా దీనిని భరించడం చాలా కష్టం. చివరిగా చెప్పాలంటే రాయన్ సినిమా ధనుష్ వన్ మ్యాన్ షో.